Kawasaki. ఎపిసోడ్లు చూసుకున్నారా టీవీలో? మీ ఇంటోళ్ళు మీ పక్కింటోళ్ళు మీ దోస్తుల రెస్పాన్స్ ఎట్లుంది? చాలా బాగుంది అక్క, అంత బానే ఉంది. ప్రసాదం ఎందుకు అడిగిర్రంట? ప్రోగ్రామ్ చూసిన ఎంత మందికి ఈయనెందుకు అనే డౌట్ వచ్చిందా? వచ్చింది వచ్చింది, అతి త్వరలో తీసేస్తున్నాం. గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్డు 5 రూపాయలు ఉండే కదా 6 రూపాయలు అయింది. Yes, but మీ అందరితో చాలా మాట్లాడాలి. మీ స్టాండ్ అప్ చూడడానికి నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. పిల్లలు వెళ్ళండి, కూర్చోండి. ఏంట్రా ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నావు నువ్వు? ఏ పొట్ట కనిపించలేదు కదా? పొట్టే కదా, మొహం కూడా కనిపించలేదు. ఇందాక గుడికి వెళ్ళాను, అందరికి హారతి ఇచ్చాడు పూజారి, నాకెందుకు ఇవ్వలేదు? ఇంత ఉన్నది కూడా కాలిపోద్దని. ఏంటి అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. బాయ్స్ ప్లీజ్ గో. ఓకే. ఏ ఆగరు, బాయ్స్ అంట అందుకే నువ్వు ఉండి మేము వెళ్తాం. టాపిక్ వచ్చేసి టిఫిన్ సెంటర్ అక్క. అందరు టిఫిన్ చేసి వచ్చిందా? అందరం టిఫిన్ చేసినాం, లంచ్ చేసినాం, రాత్రిపూట పెగ్గేసి. నేను రోజు కాలేజ్ పోతా అని అనుకుంటా, పోనే పోను. మా దోస్తు అంటాడు సినిమాలకు, నా 4:30 పార్క్ గీ తిరుగులని తిరుగుతా. మా అయ్య ఒకసారి అన్నాడు, అరే నువ్వు చదువు పనికి రావురా, ఆ పంచప్రసాద్ లెక్క పనికి రాకుండా పోతా అని. పనికి రాకుండా పోతా అని మా దుకాణంలో నన్ను జీతగాన్ లెక్క పెట్టిండు అక్క. ఇక సరే అయితే పెడితే పెడతామే అనుకున్నా. ఇక మన ఇమానా నన్ను నువ్వు రాజాన్ని పిలుద్దాం అనుకున్నా. ఇక వాళ్ళని పిలిచింది అనుకో, మనిషి అన్నోడు వాళ్ళ ముఖాలు చూసేవాడు అన్న టిఫిన్ తింటాడా? అందుకే నాలో పిలువలే. ఇక నిన్ను పిలుద్దాం అనుకున్నా, ఇక నువ్వు అత్తే ఉండదంత నువ్వే తింటూ. నువ్వు టిఫిన్ చేసావా? అంటే నాకు పెళ్లి అయిపోయింది కదా, మా ఆవిడ ఒప్పుకోదు. ఇక కాలేజ్ టైం అయింది, 8:00 to 9:00 అయితే అని టైం. ఆ టైంలో ఎవరు వస్తారు? లవర్స్ వస్తారు. ఏ లవర్స్? మీ దగ్గర చేస్తారు టిఫిన్ లో? ఆ మాకనే తింటారు, మామూలు పార్క్ లో చేస్తారు. మా షాప్ కు లవర్స్ వస్తారన్న. అన్న ఇప్పుడు చీర కావాలి. ఆడ పూరిని కేటీఎం బైక్ మీద తీసుకొచ్చిండు వాడు, దింపనుగుతా దింపలే. ఆ బండి మీద కూర్చోబెట్టిన వాడు, వీడు మళ్ళీ సర్వెంట్, అటు తాపకోసారి తిరగాలి. వీడు అడుగుతాడు ఎన్నింటో బేబీ, ఎన్నింటో బేబీ. ఇదేమో తక్కువ, బేబీ చాలా అంగ్రీ, ఒక ఇడ్లీ ప్లేట్ పట్టుకురాపో అన్నది. బేబీ చాలా హంగ్రీ, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ వడ. ఆడు ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చిండు, ఆడు ఎట్లా తినబడతాను తెలుసా? బేబీ తిని బుత్తంత. ఇది అంటేది, ఇక అబ్బా ఇడ్లీలు పోతలేవు, పే బోండాలు పట్టుకురాపో. అని తెచ్చిండు వాడు బోండాలు ఎట్ట తినట్టు తెలుసా? తిను, దీంట్లో నోట్లే అనే వో సో హాట్. ఈడు ఏం చెప్తాడు, దాన్ని మళ్ళీ మెల్ల తీసి ఉఫ్ ఉఫ్. ఈడ పైన ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్
బేబీ సల్లారిని తింటావా? బేబీ నీకు కూడా చెప్పాలి, ఇగో ఈ బూండా లెక్కరేని సింపుల్ కూడా మెత్తగానే తెలుసా అక్క. ఆ తింటా అంటే శక్తి గీడ అంటే గిన్ తాత, అదే సినిమాలలో గీడ అంటే నాకుతారు కదా. దీనికి అదే సంద అన్నట్టు బేబీ పెదవు మీద అంటింది. దీనికి తెలుసు తెలియనట్టే ఏడంటింది ఏడంటింది. ఛాన్స్ దొరికిందని బేబీ ఇంతందా నాకనా? ఏ పోడా ఏ పోడా, పెళ్లి కాక ముందు పని చేసా అనుకో నీ సాయిత పట్ట. ఈ సాయిత నా ప్రేమిస్తాను అక్క, నాకు అర్థం కాదు. ఆ దింటానే దాన్ని కుత్కే పడ్డది, కుత్కోవడం వో కుత్కే పడ్డది వో కుత్కే పడ్డది. ఇది మా హోటల్ అని ఇల్లు అవుతుందా? ఏ నాకు బిస్కెట్ మాట్లాడుతుంది అవుతా లేదు దాగా. అది పట్టుకొచ్చిన ఆ దాకుంటా కొన్ని నీళ్లు చున్ని మీద పడంగానే వో మై చున్ని మీద నీళ్ళు స్పారింగ్ రే బేబ్ జల్దీ తుడువు. ఏ తుడతా తుడతా, ఇగో నా చున్ని మీద పడ్డది, నువ్వు నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చినావు ఇది, ఇప్పుడు ఇది పడ్డది కాబట్టి నేను వేసుకోను. నా కొత్తది కొని అట్టేదేం తింటా, లేకపోతే తినా. మరి ఇదే ఒత్తితో మా చెల్లకిత్తా మా చెల్లకిత్తా. నీకు పెట్టుడు ఎక్కువ అంటే నీ చెల్లె పెట్టుడా? దీన్ని 30 రూపాయలు టిఫిన్ పెడితే నాకు 3000 బొక్క పెట్టింది అక్క ఇది. అక్క ఈ లవర్స్ గిట్లుంటే ఇక మా హోటల్ కు ఒకడు వచ్చిండు అక్క, ఆడు నూకరాజన్న లాంటోడే బగ్గ తిండిపోతాడు, ఇంట్లో దొరకనట్టే లపలప తినేటోడు లపలప తినేటోడు. అక్క ఆడు వచ్చిండు, వచ్చి అన్న ప్లేట్ బోండి ఎంత అన్నాడు. ప్లేట్ బోండి అన్న 70 రూపాయలు. 70? పక్క షాప్ లో పాతకనే కదా అన్న. రే నువ్వు అడిగింది నన్ను ప్లేట్ తో సహారా? సరే గాని 2 బోండాలును 2 ఇడ్లీలే అన్నాడు. వేసి ఇచ్చిన ఆడు తిన్నాడు, నీ బే ప్లేట్ తిద్దాను పోయినా ఆ 2 బోండాలకు 2 గిన్నెల చట్నీ ఒడగొట్టిండు అక్క. ఒరే ఒరే నేను ఆ బ్యాచరా, చట్నీ వేయండి అన్నా చట్నీ వేయండి అన్నా. అది నువ్వు గిట్లనే గాని, అది నువ్వు గిట్లనే గాని ఆడు తిన్నాడు. ఇక సప్పుడే పోవాలా? ఆడు సాంబార్ మంచుకునేది, ఇలా మీ చెల్లె కూరండలే 2 పొట్లాలు కట్టావు సాంబార్ ఇంటి పట్టుకోతా మా అప్పటికైతే. ఓ గిట్లా గిట్లా విచిత్రమైన వాళ్ళు వచ్చిల్లక్క మా హోటల్ కి, గిట్లా జరిగింది అక్క. అరే నీలాంటి తమ్ముడు గిట్ల నాకు ఉండేనైతే నేనైతే అరే ఆగం హౌలా అని అంటుండేరా. ఎలా అనిపించింది? టిఫిన్ బండ్లు మీ టిఫిన్ షాపులు ఇట్లాంటి కంటెంట్ కాదు. మరి ఏంటి నువ్వు చేసే టిఫిన్ గురించి చెప్పాలి ఇక్కడ? చెప్పు మాట పడిపోయింది. ఏ నోకా కామెడీ ఆపడానికి వస్తున్నా. ఎందుకు వచ్చా? అదే మాట పడిపోయింది అన్నావు కదా, ఎక్కడ ఫస్ట్ టైం అనిపించింది నువ్వు నోకా అని పేరు పెట్టుకుంటే పోరా నోకా అన్నావని. బేసిక్ గా చేశాడు గానీ టిఫిన్ బండ్లు ఈ టిఫిన్ షాపులు ఇవన్నీ మాకు అట్లా అట్లా అనిపిస్తుంది, అంతేం అనిపించలేదు. మీకు తినే టిఫిన్లు నచ్చవు, మీకు పార్కులో టిఫిన్లు నచ్చుతాయి కాబట్టి ఇవి కనెక్ట్ అవ్వరు. పాపా మన జాతిరత్నాల ప్రోగ్రామ్ బయట మావాలుగా లేదు సాయిరామ్, నీ క్రేజ్ మావాలు లేదా? ట్రెండింగ్ 1, 2, 3 మొత్తం ర్యాంకులు నీయే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సూపర్ సాయిరామ్ మాన్యుయల్ రోజ్ రోజ్ కి విండి బాగా షార్ప్ చేస్తున్నావు, ఇలానే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయిరామ్. స్క్రాచ్ ఉంటది. మరి అట్ సైడ్ స్క్రాచ్ ఉంటది, మీ దగ్గర ఏముంటది? బోచ్ ఉంటది. అంటే ఒక మనిషికి మనిషికి అప్పట్లో ఉండే దూరాన్ని ఎలా ఫుల్ఫిల్ చేశారు, వాళ్ళ మధ్యన ఉన్న అనుబంధం ఏంటి? సోలద్దు పాయింట్ కదా. సరే మా సైడ్ నుంచి మాస్ మహేంద్ర వస్తున్నాడు. ఓకే ఇస్ నవ్వించడానికి వచ్చేస్తాడు మాస్ మహేంద్ర, లెట్స్ వెల్కమ్. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఈ రోజు టాపిక్ ఏంటంటే అన్న మన పోస్ట్ మ్యాన్ గురించి చెప్పడానికి వచ్చేసాను అన్న. అసలు పోస్ట్ మ్యాన్ ఎంత కష్టపడేవారంటే అన్న, నిన్న నేను పోస్ట్ మ్యాన్ కంటెంట్ ఓకే చేయించుకుంటే కూడా నాకు కష్టాలు పడలేదన్న. నిజానికి ఈ పోస్ట్ మ్యాన్ ఉత్తరం పట్టుకుని ఎన్నిసార్లు తిరుగుతాడంటే చిన్నప్పుడు నా లవర్ వెనక లవ్ లెటర్ పట్టుకుని కూడా ఎన్నిసార్లు తిరగలేదన్న. ఒకప్పుడన్న మా పోస్ట్ మ్యాన్ ఇంటికి ఉత్తరాలు పట్టుకెళ్తే ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా చూసేవాళ్ళంటే ఏమయ్య చేసిన సినిమాలో సమంతం చూసినట్టు చూసేవారన్న. అదే పోస్ట్ మ్యాన్ ఇప్పుడు ఇంటికి ఉత్తరం పట్టుకెళ్తే ఆడవాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఏదో పుష్ప సినిమాలో సమంతం చూసినట్టు చూస్తున్నారన్న. ప్రసాదాన అయితే పుష్పలా చూస్తారు. నన్ను పుష్పనే, పెద్ద బాబుని అయితే ఎర్రి పుష్ప. మా పోస్ట్ ఆఫీస్ కొంతమంది వస్తారన్న, వాడు పోస్ట్ ఆఫీస్ కి వచ్చి పోస్ట్ ఆఫీస్ అని అడుగుతాడు. నాకు తెలియకడతాను కళ్యాణం ఇమ్ము
అమ్మని అండర్వేర్లు పెట్టావేంట్రా? నిజంగా వాడు అడుగుతుంటే ఎలా ఉంటా తెలుసా అన్న? జాతి రత్నాలు షో మొత్తం చూసి ఇందులో పంచప్రసాద్ కూడా ఉండుంటే షో ఇంకా బాగా హిట్ అయ్యేది అన్నాడు. ఇలాంటి నువ్వు ఇంజనీరింగ్ అంటున్నావు కదరా, ఇంతకు ముందు ఏమైనా కట్టేవారంటే వినాయక చవితికి విజయదశానికి పందిళ్ళు కట్టాను అన్నాడు. అడతాడన్న వచ్చిన వెంటనే భయ్యా ఈ ఉత్తరాన్ని 2 నిమిషాల్లో పోస్ట్ చేయాలంటాడు. నాకు తెలియకడతాను పోస్ట్ చేయడా కదా ఇన్స్టాల పోస్ట్ అన్న 2 నిమిషాలు పోస్ట్ చేయడానికి. వాడు చెప్తుంటే ఎలా ఉంటదంటే అన్న, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న శోభనం ఏదో 2 నిమిషాలు పని అయిపోయి చూసి చెప్తాడన్న. వీడు ఎలాంటి వాడు అంటే అన్న, ఒరే నేను ఉత్తరం వేసామంటారా అంటే మరి తూర్పు పడమ వేసేవాడు ఎవడని అడిగాడంట. ఒకటిలాగా వచ్చాడన్న, భయ్యా ఈ ఉత్తరం ఎల్లుండి కల్లి ఢిల్లీ చేరుతుందా అన్నాడు. నేను అన్నా చేరుతుందిరా అన్నాడు. ఆడ అన్నాడు చేరదు అన్నాడు. యార ఎందుకురా చేరదు అంటే దీని మీద ముంబై అడ్రస్ రాశాను అన్నాడు. నేను అన్నాను ఒరే ఈ ఉత్తరం పంచి పాత కదరా అంటే వాడు అన్నాడన్న ఉత్తరం కొత్తదేలే. మీరు నవ్వచ్చు ఓకేనా, ఇంత మీ అపోనెంట్ టీమ్ అయినంత మాత్రం బాగా చేస్తున్నాడు. నవ్వు. సారీ నేను నా ఫేస్ కనపడట్లా నవ్వుతున్నా. వీడు ఎలాంటి టైప్ అంటే అన్న, ఉత్తరం పట్టుకెళ్ళి బాక్స్ లేరు అంటే పట్టుకెళ్ళి లంచ్ బాక్స్ వేసి టైప్. ఎక్కడెక్కడ తెంగు వాళ్ళందరూ మా పోస్ట్ ఆఫీస్కి వస్తారన్న, పోనీ పోస్ట్ మ్యాన్ జాబ్ చేద్దామంటే నా సాలరీ ఏమైనా అప్పట్లో సావిత్రి గారు కట్టే శారీ ఎంత ఉండిద్దా, పూజ ఎగ్ది బిగిని ఎంత ఉండిద్ది. బాధలు అన్ని తట్టుకోలేక ప్రశాంతంగా ఉత్తరాల పక్కనట్టు సిగరెట్ కాల్చుకుందామని కాల్చుకుందామని ఈ లోక నా పాతకాల ఫ్రెండ్ ఒకడు వస్తాడన్న. వాడు వచ్చినట్టు తెలియదు వెళ్ళినట్టు తెలియదు. ఎలా వస్తాడు అనుకున్నారో, మన రేసు గుర్రంలో సుధీర్ అన్న వచ్చినట్టుగా. నన్ను అడిగాడన్న, ఒరే బాబు ఎంతకీ నువ్వు ఏం చేస్తున్నావురా అన్న, ఏంటో చిన్నగా పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చిందిరా అదే చేసుకుంటే వెళ్తానంటే మరి పార్టీ లేదా అంటాడు. ఇది ఎలా ఉందంటే అన్న, చైనా బజార్కి వెళ్తాక డబ్బులు లేక నేను ఎడుతుంటే లవర్ని తీసుకుని బిగ్ బజార్కి వెళ్దామన్నాడంట. ఇక్కడ సాలరీ రాక నేను ఎడుతుంటే వాడు పార్టీ ఇవ్వాలంట. సరే నేను అడిగాను ఏం చేస్తున్నారంటే నాకేదో ఐపీఎల్లో చిన్న పోస్ట్ వచ్చిందిరా అన్నాడు. అడి తెలియని విషయం ఏంటంటే ఆ పోస్ట్ నేను అవ్వడం వల్ల ఈ పోస్ట్ వచ్చిన సంగతి ఇంకా తెలియదు. సరే రా ఐపీఎల్ మ్యాచ్కి వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు గెలిచి 4-5 మెడల్ తీసుకురారా అన్నాను. వాడేమన్నాడన్నా, నాకున్నది ఒకటే మెడ కదా 4-5 మెడల్ నేను అడిగానన్న. ఊరి ఇంతకు ముందు నువ్వు ఫుట్బాల్ ఆడేవాడు కదరా ఏమైందిరా అని. లేదురా మా కోచ్ అన్నాడు మహేంద్ర రెడ్డి దగ్గర సువాసన వస్తుందిరా అన్నాడు. నేను అన్నాను వారం రోజులు షూ ఉతకట్లేదు కదా, షూ వాసన వస్తుంది ఇంకేం వస్తుంది అని. ఆ దెబ్బతో మా కోచ్ అక్కడ తింటే ఇక్కడ వచ్చి పడ్డానన్న. ఇంకా నేను ఇలా కోచ్ డబ్ల్యూడబ్ల్యూ ఇష్టమైన ఫైటర్ పేరు అడగలేదు, లేదా జాన్సీనా బదులు జానీ సిన్సన్ చెప్తుంది ఎదవ. వీళ్ళంటి వాడే అన్న స్విమ్మింగ్ పూల్ అంటారా అంటే స్విమ్మింగ్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి యూ ఫూల్ అన్నాడంట. అమ్మా మీ ఇంటికి ఉత్తరం వచ్చిందన్న. ఎవరి పేరు మీద వచ్చింది? ఎవరో పిసింగి సుశీల అంటమ్మా ఆవిడ పేరు మీద వచ్చిందన్న. అది నా కాళ్ళు, దానికి నాకు మాటలు గుమ్మం దగ్గర ఆడే శిల్ప. ఇది ఎలాంటిదంటే అన్న, దేవుడు వచ్చి నీకు వరం కావాలంటే ఏం వరం కోరుకుంటామంటే భీమ వరం కావాలంటే. ఆవిడ అడిగింది అదేంటి బాబు నువ్వు ఇంకా పోస్ట్ మ్యాన్ జాబ్ మానవా, ఎందుకు జనరేషన్ మారింది కదా వాట్సాప్ లో వచ్చి అన్ని వచ్చాయి అన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకుని, సన్నీ లియోన్ సుమక్కలా శారీ కట్టడం నేను ఈ పోస్ట్ మ్యాన్ జాబ్ మానడం ఈ జన్మకు జరగదు. ఫైనల్ చెప్పాల్సింది ఏంటంటే అన్న, ఇప్పుడున్న జనరేషన్ లో వాట్సాప్ లో రిప్ అని పెడితే మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిందన్న. కానీ అప్పుడు ఒక మనిషి చనిపోయాడు అంటే ఒక పోస్ట్ మ్యాన్ ఉత్తరం పట్టుకెళ్తే కానీ తెలిసేది కాదు. సో ఆ టైం బండ్లు ఏమి ఉండే కాదు, నడిచేలు ఇచ్చేవారు. అలాంటి పోస్ట్ మ్యాన్ అందరికీ నా తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న. చాలా సూపర్ 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 చేసారు. Yes, Mr. నూక్రాజు మీ టీమ్ లో నూక్రాజు. ఓకే, నాకు నా కంటెస్టెంట్లను చూస్తుంటే గర్వం అనిపిస్తుంది. సాంప్రదాయాలు, పద్ధతులు, విలువలు. ఈ రోజు కూడా ఒక సాంప్రదాయం గురించి మా వాడు నవ్వించినందుకు నేను గర్వపడుతున్నాను. తెలుసు ఏడు ఏడ్సి సావు. ఓకే ఇమాన్యుయల్. ఓకే, మా స్క్రాచ్ అంత లేదు కానీ పర్లేదు. స్క్రాచ్ అంత లేదు కానీ పర్లేదు అని అంటున్నాం. మాకైతే ప్రస్తుతానికి 2 సూపర్ అనే అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని బీట్ చేయడానికి మరి ఆవిడ వస్తుందా లేదో తెలుసుకోవాలంటే థ్యాంక్ యూ మహేంద్ర. థ్యాంక్ యూ అక్క. నీ తరపు నుంచి బాల కార్మికురాలు వస్తున్నారా? నాగమణి వస్తుంది. Yes, ఇప్పుడు వచ్చేస్తుంది మీ అందరిని నవ్వించడానికి నాగమణి. అక్క నేను ఇంత నీట్ గా రెడీ అయ్యానా?
కానీ ఫోటో తీసుకోవడానికి నా దగ్గర ఫోన్ లేదు. అయ్యో నా ఫోన్ పోయింది. అయ్యో ఈ రోజు నా టాపిక్ వచ్చేసి నా ఫోన్ పోయింది. నా ఫోన్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అయ్యో అయ్యో బాధపడకమ్మా, ఎన్నో పోయిన వాళ్ళే హ్యాపీగా బతుకుతున్నారు. నా ఫోన్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆడ ఐఎంఈఐ కోడ్ అడిగాడు. నాకు ఎక్కడ గుర్తుంటది అక్క, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఫేస్బుక్ లో రిక్వెస్ట్లు అయితే గుర్తుండే, అని ఈ కోడ్లు కోడ్ రేట్లు మనకి ఎక్కడ గుర్తుండే చెప్పండి. పోలీస్ చేతిలో గన్ను, జడ్జి చేతిలో పెన్ను ఎంత కామనో, అలాగే ఈ యూత్ చేతిలో ఫోన్ ఎంత కామన్. మన చేతిలో ఫోన్ లేకపోతే ఎలా ఉండదు తెలుసా, చేతులు ఖాళీగా ఉంటాయి, చేతులు ఖాళీగా ఉంటాయి. అక్క నా ఫోన్ పోయింది, మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్న, అమ్మ అమ్మ నువ్వు ఐఫోన్ కొంటావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానే అని. ఎందుకు, ఆ కళ్ళకి సైట్ వస్తే మళ్ళీ వెయ్యి కళ్ళద్దాలు కొనమన, అక్కర్లేదు రెండు కళ్ళు. నేను అడిగింది ఏంటి, ఆవిడ చెప్పింది ఏంటి, నేను అడిగింది జస్ట్ ఐఫోన్, ఏదో ఐఫిల్ టవర్ అడిగినట్టు ఫీల్ అయిపోతుంది. ఐఫోన్ కదా, నాన్న ఫోన్ కదా, అడిగింది ఇవ్వచ్చు కదా. మన దగ్గర ఫోన్ ఉంటే ఏం చేస్తాం, మహా అయితే యూట్యూబ్ లో చూసి వంటలు నేర్చుకుంటాం, అదే అబ్బాయిలు అయితే అవి ఎవడో చేసిన వంటను ఆర్డర్ చేసుకుంటారు. లేదు, అబ్బాయిలు అయితే జాతరత్నాలు చూస్తున్నారు ఈ మధ్య, నీకు తెలీదా. ఇన్స్టాలో యాక్టివ్ గా ఉండే మనం ఇంట్లో యాక్టివ్ గా ఉండమంటే ఎలా ఉంటాం అక్క. నా ఫోన్ లేకపోవడం వల్ల వాట్సాప్ లో స్టేటస్, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ రెండు పెట్టలేపోయి. నేను అప్డేట్ ఇవ్వలేదని నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదేదో ఊహించుకొని ఆల్ స్టేటస్ స్టోరీలు పెట్టడం మొదలు పెట్టారు. ఏంటంటారా, నా ఫోటో కింద ఆర్ఐపి పొట్టి. ఆ పొట్టి ఎవరో కాదు, నేనే. ఏదో విఐపి పబ్లిసిటీ చేసినట్టు చేశారు ఒక్కొక్కరు ఆర్ఐపి అని. సరే ఇలా కాదు, వీళ్ళ దగ్గరికి వెళ్తే స్టేటస్లు మాంతారని వెళ్తుంటే బేసిక్ గా ఒకప్పుడు ఒంటరిగా వెళ్తే కుక్కలు అంటబడి, కానీ ఇప్పుడు మనుషులే అంటబడుతున్నారు. మేడం మేడం సిమ్ తీసుకోండి మేడం, వద్దయ్యా బాబు, మేడం మేడం సిమ్ తీసుకో, ఒరే వద్దురా బాబు, మేడం మేడం సిమ్ కొంటే ఇయర్ ఫోన్స్ ఫ్రీ మేడం, ఒరే బొగడా నా దగ్గర ఫోనే లేదు, ఇప్పుడు సిమ్ తీసుకోండి నేనేం చేయాలి చెప్పు. ముందు సిమ్ కొనుక్కోండి మేడం, తర్వాత ఫోన్ కొనుక్కున్నాను. ఇది ఎలా ఉందంట అన్న, పుట్టే బిడ్డ డ్యాంక్ రావాలని ముందే బిఎండబ్ల్యూ కార్ కొనిపెట్టుకున్నట్టు అన్న. సరే ఈ యదవను వదిలించుకొని ఎలగలో నా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చా. వీళ్ళేమో నాలుగు స్తంభాల ఆటలకు నలుగురు నాలుగు పక్కెళ్ళి ఫోన్ మాట్లాడు. ఏం మాట్లాడుకుంటారు అక్క, నాకు అర్థం కాదు. ఏ బాయ్ ఫ్రెండ్ తో ఏం మాట్లాడుకుంటాం చెప్పు. ఏ పర్లేదురా, మనం మాట్లాడుకునే చెప్పడానికి ఏమైంది చెప్పేసి. సీఎం ఫోన్ అయినా 10 నిమిషాలు ఖాళీగా ఉంటది, కానీ వీళ్ళ ఫోన్ మాత్రం ఖాళీగా ఉండదు. ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే అది కాదు, చెప్పు తిన్నావా. ఇదేం తక్కువదే కాదు, కుదిరితే చాటింగ్, కనెక్ట్ అయితే డేటింగ్, డిస్కనెక్ట్ అయితే చీటింగ్ అనే రకం. అన్నా ఈ ఫోన్ ఎలా వాడతారు తెలుసా, కంటెంట్ కోసం మా డైరెక్టర్లు కూడా అంతలా వాడుండ్రు, అలా వాడతారు. అలా అనకూడదు దేవుళ్ళు. నా దగ్గర ఫోన్ లేదు, నా ఫ్రెండ్స్ కమ్మ కొడతారు. ఏ క్యాష్ ఫీలింగ్ ఉంది కమ్మ, ఇప్పుడు కమ్మ కాపు రౌడ్ అక్క. అందరిలాగే నావి స్టడీస్ అయిపోయి, జాబ్ కోసం అని ఇంటర్వ్యూకి వెళ్ళా, పనిలో పని జాతరత్నాలు ఆడిషన్స్ కూడా వెళ్ళా. వీళ్ళు ఏమన్నారు, రిజల్ట్ కాల్ చేసి చెప్తాం అన్నారు. వీళ్ళు కాల్ కాలన్న ప్రతిసారి పుష్ప మూవీలో హీరో కాల్ మీద కాల్ చేసుకుంటే ఓనర్ కి ఎంత కోపం వచ్చిందో తెలియదు, కానీ వీళ్ళు కాల్ చేసి చెప్తా అన్న ప్రతిసారి నాకు అంతకన్నా ఎక్కువ కాలేదు అక్క. ఏ అమ్మీ కంటెంట్ చేస్తారు, కాలు మీద కాలేసినవింది. ఈ కాలు నాది, ఈ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకున్నాను, నీ పోరు మీద వేసిన ఏంది. ఏందమ్మి నీ ముందు కాలు మీద కాలేసుకున్నాడా, ఇది నా కాలే, ఇది నా కాలే, నువ్వెందుకు నా సగ్గ నా కాలే. ఇంట్లో వాళ్ళ నంబర్ ఇచ్చి ఫోన్ వస్తుంది అని చూస్తే అది రాదు, అంతరిక్షం నుంచి ఏలియన్స్ అని వస్తాయి, కానీ వీళ్ళ దగ్గర నుంచి కాల్స్ మాత్రం రావక్క. కానీ నా దగ్గర రెండు సిమ్లు ఉన్నాయి, సిమ్ వన్ నోకరాజు, సిమ్ టు ఎమాన్యుయల్. రే నాగ్, వైఫై కమ్ డేటా ఏమో మా శ్రీముఖ్ అక్క. ఆహా నేనేం కదమ్మా, చార్జర్
చార్జర్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఎందుకంటే ఈ చార్జర్ అది ఊడిపోయింది. పవర్ బ్యాంక్ ఏమో మా డైరెక్టర్ అన్న. ఏ అన్న పవర్ బ్యాంక్ అయితే నీ బ్యాంక్ నిండిన డెపో. ఫోన్ లేకపోవడం వల్ల ఇలా ఇబ్బంది పడ్డాను. అదిరామ రాములం అంటే ఫోన్ లేదని ఒక కంటెస్టెంట్ కి ఫోన్ ఇచ్చేసింది. ఆ ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే కిడ్నీ లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. బట్యా ఫోన్ లేదు అని అమ్మాయి ఊరికూరికి అంటుంటే నిజంగానే ఈ ఫోన్ ఎందుకు అసలు మనుషులు ఉన్న తర్వాత ఈ ఫోన్ వాల్యూ ఏంటి అని అనిపించింది. కాబట్టి ఇది నేను అక్కడికి పెట్టేసి వస్తాను, దాని తర్వాత మాట్లాడుకుంటాను. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా అమ్మయ్య? హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నవ్విస్తున్నావు కాబట్టి ఇప్పటి నుంచి సాయిరామ్ పేరు స్క్రాచ్ సాయిరామ్.